టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ చాలా మందే ఉన్నారు ఈ లిస్ట్ నుంచి హీరో నారా రోహిత్ బయటకు వచ్చేశారు మొత్తానికి ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నాడు చాలా ఏళ్ళ తర్వాత ఆయన శిరీషతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు వీరిద్దరు గతంలో ప్రతినిధి టూ సినిమాలో కూడా నటించారు అప్పటి నుంచే ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది ఇక చాలా గ్యాప్ తర్వాత ఇద్దరూ పెళ్ళికి రెడీ అయిపోయారు ఆదివారం నావెటల్లో వీరిద్దరి ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది ఇక ఇప్పుడు నారా రోహిత్ వివాహం చేసుకోబోతున్న హీరోయిన్ శిరీష లె ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు చాలా వైరల్ గా మారుతున్నాయి మరి ఆమె స్వస్థలం ఎక్కడ ఆమె తల్లిదండ్రులు ఎవరు అనే విషయాలపై కూడా ఆరా తీస్తున్నారు అయితే శిరీష లెల్లా అచ్చ తెలుగు అమ్మాయే ఆమెది సామాన్య రైతు కుటుంబం ఈమె స్వస్థలం రెంట చింతల ఆమె తండ్రి గురజాల మండలం దైదకు చెందిన నాగేశ్వరరావు చాలా ఏళ్ల కిందట బతుకు తెరువు కోసం రెంట చింతలకు వలస వచ్చారు అక్కడే వ్యవసాయం చేసుకుంటూ తన నలుగురు కుమార్తెలను ఉన్నత చదువులు చదివించారు పెద్దమ్మాయి అంగన్వాడీ సూపర్వైజర్ గా ఉద్యోగ చేస్తూ స్థానికంగానే ఉంటుంది ఇక రెండో అమ్మాయి పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిపోయింది మూడో అమ్మాయి కూడా ఉద్యోగరీత్యా కుటుంబంతో కలిసి హైదరాబాద్ లో ఉంటుంది నాలుగో అమ్మాయి అయిన శిరీష ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుకుంది ఆమెకు చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తి ఉంది అయితే సినిమాలలో అనే కోరికతో జాబ్ వదిలేసి హైదరాబాద్కు వచ్చి తన అక్క ప్రియాంక వద్ద ఉంటూ సినిమాలలో నటించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది అందులో భాగంగానే నారా రోహిత్ తో పరిచయం ఏర్పడిందట ఆ పరిచయం ప్రేమగా మారి ఆ కారణంగానే నారా రోహిత్ సినిమా ప్రతినిధి టూ లో అవకాశం దక్కించుకుంది ఇక ఇప్పుడు వీరిద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు అయితే ప్రతినిధి టూ సినిమాలో హీరోయిన్ గా నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు కానీ ఎప్పుడైతే ఆ సినిమా హీరో నారా రోహిత్ తో ఏడడుగులు వేయబోతోంది అంటూ వార్తలు వచ్చాయో ఒక్కసారిగా భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది శిరీశలే అనుకున్నట్లుగానే ఆదివారం రోజు అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య హైదరాబాద్ లో వీరి నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది ముఖ్యంగా ఈ నిశ్చితార్థ వేడుకకున్న నారా నందమూరి కుటుంబాలు హాజరయ్యాయి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి సతీ సమేతంగా కాబోయే వధూవరులను ఆశీర్వదించారు ఇక నారా రోహిత్ ఎవరో కాదు సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కొడుకే నారా రోహిత్ నారా రోహిత్ విషయానికి వస్తే సోలో సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన అనుకున్నంత గుర్తింపు లభించలేదు ఇక ఇప్పుడు ప్రతినిధి టూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా రోహిత్ ఓటీటీలో కూడా సక్సెస్ అయ్యారు ఇక ప్రస్తుతం సుందరకాండ అనే సినిమా షూటింగ్స్తో బిజీగా ఉన్నారు ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాతనే వివాహం చేసుకుంటారా లేక ముందే వివాహం చేసుకుంటారా అనేది చూడాలి